గంగా నది మొదట ఒక దేవత. గంగా నది మొదట ఒక దేవత, తర్వాత పడవల రస్తా, ఆ తర్వాత మన పొలాల్లోకి ప్రవహించే పంటకాలువ. చూచారా, దేవతల రూపాలు కూడా మారిపోతాయి కాలం చేతుల్లో. నదులు కవులు భూగోళపు రక్తనాళాలు. నదులు ప్రవహిస్తాయి కవితల్ల, పక్షుల కోసం, పశువుల కోసం, మనుష్యుల కోసం. నదులు కంటున్న కలలు పొలాల్లో ఫలిస్తాయి, కవులు కంటున్న కలలు మనుష్యుల్లో ఫలిస్తాయి అంటూ ఆధునిక ఆంధ్ర మహాభారతానికి శ్రీకారం చుట్టిన అభినవ ఆదికవి నన్నయ్య ఆయని. మరోపక్క శ్రీనాథుడు, వ్యాసుడు, వాల్మీకి వంటి మహర్షులు చెప్పినటువంటి మహా అంశాలలో కూలంకషమైన పరిశోధన చేసి అమృతతుల్యమైన అంశాలను అందించిన ధీశాలి ఆయని. నా దేశం నా ప్రజలు అంటూ కలవరిస్తూనే కవిసేనకు ఒక మేనిఫెస్టోను నిర్దేశించిన ధీశాలి ఆయని. ఈ ఆంధ్రదేశం గర్వించదగ్గ మహాకవి డాక్టర్ గుంటూరు శేషేంద్ర శర్మ. నమస్కారం శేషేంద్ర శర్మ. నమస్కారం. ఈనాడు శేషేంద్ర శర్మ గారు మన స్టూడియోకి విచ్చేయడం మనందరం ఆనందించదగినటువంటి విషయం. శేషేంద్ర శర్మ గారికి ఉన్నటువంటి బహుముఖీనమైనటువంటి ప్రజ్ఞా పాఠవాలను ఆంధ్రదేశం ఎప్పుడో సవిచూసి ఉన్నది. ఇటీవల కాలంలో తెలుగు యూనివర్సిటీ వారు ఇచ్చినటువంటి గౌరవ డాక్టరేటు, మరీ ఇటీవల కాలంలో కేంద్ర సాహిత్య అకాడమీ ఒక ఫెలోషిప్ను కూడా ఇచ్చి వారిని గౌరవించింది. కేవలం ఒక ఆంధ్రదేశానికి మాత్రమే కాకుండా యావత్ భారతంలో ఉన్నటువంటి అనేక అనేక రాష్ట్రాలతో పాటు ఖండాంతరాల వరకు వ్యాపించినటువంటి ఒక సాహితీ కీర్తి మూర్తిమంతం చేసుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ గుంటూరు శేషన్ శర్మ గారు. వారితో సంభాషించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శర్మ గారు, మీ జీవితాన్ని పరిశీలిస్తే ఆ క్యాన్వాస్ మీద ఉన్న గ్రాఫ్ కొంత చిత్రం చిత్రంగా కనిపిస్తుంది. మరీ బాల్యంలోకి వెళితే ఒక రకంగా మీది వ్యవసాయ కుటుంబంగా కనిపిస్తూ ఉన్నది ప్రధానంగా. మరి ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఇంత ధీమాన్వితను సంపాదించడం అది సామాన్యమైనటువంటి విషయం కాదు. దీనికి ఉన్న నేపథ్యం ఏమిటి, ఆ బాల్యంలో ఉన్నటువంటి ఇంప్రెషన్స్ ఏమిటి, అవి ఒక్కసారి మాకు చెప్పండి. వ్యవసాయ కుటుంబంలో పుట్టడమే నాకు ఒక గొప్ప అవకాశం అనిపించింది, అనిపిస్తుంది నాకు. ఎంచేతనంటే నేను పల్లెటూళ్ళలో పుట్టడం, కుటుంబం వ్యవసాయం చేసుకుని బ్రతికే కుటుంబం కావటం, చిన్నప్పుడే నేను 5-6 ఏళ్ళు 7-8 ఏళ్ల వయసులో ఎరువు పొలాలకు తోలి ఎరువు బండ మీద నేను కూర్చుని తెల్లవారుజామున వెళ్తుండేవాడిని. అప్పుడు చంద్రుడు అస్తమిస్తూ ఉండే చంద్రుడు కనిపించేవాడు. తర్వాత అప్పుడే ఏదో ఒక పసుపు పచ్చటి పిట్ట అందమైన నొటేషన్తో పాట పాడుతుండేది. ఇంకా ఉష కాంతి ఆ వాతావరణం నిజంగా ఒక రాతినైనా సరే కవిగా మార్చేస్తున్నా. అలాంటి వాతావరణం అంచేత వ్యవసాయ కుటుంబంలో పుట్టడం అనేది ఒక గొప్ప వరంగా భావించారు. మరి అట్లాగే ఈ వాతావరణం, ఈ నేపథ్యం చాలా చక్కగా ఉంది. దీనికి మించి కూడా ఇవాళ ఒక వ్యాసుడు, ఒక వాల్మీకి ఇటువంటి వారి మీద కూడా మీరు విశేషమైన పరిశోధన చేయాలంటే చిన్నతనంలో ఒక బీజం ఉండి ఉండాలి. అది ఏది ఒకసారి ఉంది ఏమిటంటే, మీరు 70 ఏళ్ల క్రితం తెలుగుదేశపు గ్రామాలని ఊహించండి. ఊహించలేరు మీరు, అంటే మీ వయసు చిన్నది. అప్పుడు గ్రామంలో మధ్య ఏదో ఒక చెట్టు ఉండేది, లేక రచ్చబండు ఉండేది. ఆ చెట్టు కింద 10-15 మంది పిల్లల్ని చేర్చి
వేదపాఠం చెప్పేవాళ్ళు మొదట. ఆ పిల్లలకి వేదపాఠం అనేది వాళ్ళు పలుకుతారే కానీ వాటి అర్థాలు తెలియవు. ఈ వేదపాఠం అనేది చాలా చిత్రంగా ఉంటుంది. ఉదాత్త అనుదాత్త స్వరితాలతో చెప్పాలి దాన్ని. నమస్తే రుద్రమన్యవ ఉత్తోత అది ఉంటుంది. ఇది ఇలాగే ఇది చెప్పారు. ఈ విధంగా ప్రారంభమైంది విద్యాభ్యాసం అంటే ఇలా ప్రారంభమయ్యేది. తర్వాత కొంచెం వయస్సు వచ్చింది. ఇప్పుడు ఇంకొకటి విశేషం ఏంటంటే చిన్నప్పుడు మీకు ఏ బీజం వేస్తారో అది ఇక చచ్చే వరకు పోతుంది. అది గాఢంగా నాటుకుపోతుంది, రక్తనిష్టమవుతుంది. మీకు ప్రపంచమంతా ఈ సంస్కారంతో మీరు ప్రపంచాన్ని చూస్తారు, జీవితాన్ని అర్థం చేసుకుంటారు. అంచేత పునాదులు, మంచి పునాదులు వేయటం అనేది కూడా బాల్యంలో మంచి పునాదులు వేయటం చాలా అవసరం. తర్వాత అండి, ఇక్కడ నేను ఇందాక నన్ను ఒక చిత్రమైన గ్రాఫ్లా కనపడుతుంది మీ జీవితాన్ని కనుక మనం పరిశీలిస్తే అని. అనూచానంగా సంస్కృతి పరంగా వస్తున్నటువంటి వేద పఠనం అనండి, సంస్కృత విద్య అండి విజయించారు. అయితే మీకు ఒక కీట్స్ పట్ల, ఒక వర్డ్స్వర్త్ పట్ల, ఒక షేక్స్పియర్ పట్ల కూడా విశేషమైన అవగాహన ఉన్నది. సమాంతరంగా ఇది ఎలా సాధ్యపడింది, ఏ దశలో ఇది సంక్రమించింది ఆ విశేషాలు? నాకు గ్రామంలో చెప్పే చదువులు ఇదే కుమార సంభవం, తర్వాత మేఘ సందేశం, ఆ తర్వాత శిశుపాలవతం, రఘువంశంలో కొన్ని సర్గలు ఇలా చెప్పారు. ఆ తర్వాత అభిజ్ఞాన శాకుంతలం చెప్పారు. తర్వాత నన్ను హై స్కూల్లో చేర్చారు. హై స్కూల్లో ఈ ఇంగ్లీష్ చదువు ఎక్కువ. అప్పుడు ఆ రోజుల్లో ఇంగ్లీష్ ప్రభుత్వం ఉండేది, వాళ్ళు ఇంగ్లీష్కే ప్రాధాన్యం ఇచ్చారు, అదే ఫస్ట్ లాంగ్వేజ్. సాహిత్యం కనుక సాహిత్యం ఏ భాషలో ఉన్నా ఒక ఒక విధమైన సంస్కారం ఉన్న వ్యక్తి వెంటనే ఆకర్షిస్తుంది. అది ఇంగ్లీషు అని మనకి ఈ సైడ్ కలగదు. భాష అనేది అప్రధానంగా పడుతుంది. ఆ చెప్పబడిన విషయం ఏదైతే ఉందో అది చెప్పిన విధం, చెప్పిన మాట ఆకర్షిస్తుంది. అందుచేత నేను వాళ్ళు కీట్స్ అనగానే ఈ కీట్స్ ఇంకా ఏం రాశాడు ఇక ఈ కీట్స్ ఒకడే ఉంటాడా, ఇంగ్లీష్ లిటరేచర్లో పోయి ఇంకా ఎవరెవరు ఉన్నారు ఏదో ఇలాగే బైరన్ వాళ్ళని వీళ్ళని అందరినీ నేను లైబ్రరీ పరిచయం అయిపోయాను. లైబ్రరీలో కూర్చొని ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు చదవడం అంతా ఎక్కువ చేస్తూ వచ్చేవాడిని. అంటే ఇప్పుడు మీకు భాషకి అతీతంగా చక్కగా మన హృదయాన్ని ఆలోచింపజేయగలిగే, మనస్సును ఆలోచింపజేయగలిగే ఉన్న ప్రతి విషయాన్ని మీరు చదవడం అనేది ధృవపడింది. అంతేకాకుండా మీరు అసలు చదవడం అంటూ మొదలు పెడితే ఇంకా ఇంకా కూలంకషంగా వెళ్ళి దాంట్లో ఉన్న కొత్త విషయాన్ని వెలికి తీసేటువంటి పరిస్థితులు చాలాసార్లు మీ ఉపన్యాసాల్లో మన ఆంధ్రదేశం చదివి చూసింది. తర్వాత రామాయణం ముఖ్యంగా నేను రామాయణ భారతాలు భాగవతం చదువుతుండేవాడిని. రామాయణం నన్ను ఇంచుమించు తన ఖైదీని చేసుకుంది. నేను అప్పుడప్పుడు కొన్ని కొన్ని భాగాలు అప్పుడప్పుడు చదవడం, దానిలో నేను ఆనంద సాగరంలో ఓలలాడుతూ ఉండటం ఇలాంటివి నాకు చిన్న వయసులోనే జరిగేది. నేను చేతనంటే అందులో ఆయన వేసే ఉపమానాలు, అలంకారాలు అత్యాకర్షణీయాలు. అసలు ఆయన నుంచే తర్వాత వచ్చిన సంస్కృత వాంగ్మయ సృష్టలు అందరూ నేర్చుకున్నారు. సుందరకాండ ప్రారంభంలోనే ఒక శ్లోకం ఉంది. ఆ ప్రారంభ శ్లోకంలోనే ఆదిలోనే హంసపాద ఉన్నట్టు తతో రావణనీతాయ సీతాయ శత్రుకర్షణ ఈయేష పదం అన్వేష్టుం చారణాచరితే పథి అని శ్లోకం ఉంది. సుందరకాండలో ఏమిటంటే హనుమంతుడు సీత అన్వేషణ చేయటానికి సముద్ర లంఘనం చేయటం, ఇది అసలు దాని ఇది ఇతివృత్తం. ఇప్పుడు ఈ శ్లోకం చూడండి. తతో రావణనీతాయ సీతాయ
రావణ నీతాయా సీతాయా, రావణుడి చేత కొనిపోబడిన సీత. ఈ యేష పదం ఆమె ఎక్కడ ఉన్నదో ఆ తావుని అన్వేష్టం వెతకడానికి యేష కోరుకున్నాడు. ఎవరు? శత్రుకర్షణ. వీడెవడు? కొత్తవాడు. తత్పూర్వకాండలో వెతకడానికి వచ్చిన వాళ్ళ పేర్లన్నీ మనకు తెలుసు, లిస్ట్ ఉంది. హనుమంతుడు, జాంబవంతుడు, నీలుడు, అంగదుడు, వాళ్ళు వీళ్ళ పేర్లన్నీ లిస్ట్ ఉంది. ఆ లిస్టులో ఈ పేరు లేదు. శత్రుకర్షణుడు అనే వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? వాడు సీతను ఎందుకు వెతుకుతున్నాడు అని క్వశ్చన్ వస్తుంది. పోనీ, శత్రుకర్షణుడు అనే దాన్ని మనం హనుమంతుడికి ఒక విశేషణంగా మనం అనుకుందాము అన్నట్లయితే అక్కడ కొంచెం చిక్కు వస్తుంది. శత్రువులను కృషింప చేసిన వాడు అని దాని అర్థం. ఇతనికి శత్రువులు ఉన్నట్టు పూర్వకాండంలో ఎక్కడ చెప్పలేదు. మరి శత్రువులు లేనప్పుడు వాళ్ళని కృషింప చేయడం ఏమిటి? కనుక ఈ విశేషణం హనుమంతుడికి అన్వయిస్తుంది అనుకోవడానికి కూడా అవకాశం లేదు. పోనండి, సీత ఎక్కడ ఉందంటే భూమండలంలోనే ఉంది, అశోకవనంలో ఉంది అని ఇంతకు ముందే సీత అడ్రస్ ఇవ్వబడింది. పోతే చారణాచరితేపతి, ఆయన వెతకడానికి చారణాచరితేపతి అంటే చారణులు ఆసమంతా సర్వత్ర చరించేటువంటి పతి పథమునందు మార్గంలో చారణులు దేవగాయకులు. వీళ్ళు భూమి మీద కాలు పెట్టి నడిచేవాళ్ళు కాదు. అంచేత ఆకాశం అది. ఆకాశ మార్గంలో సీతను వెతకడం ఏమిటి? ఆయన అశోకవనంలో ఉండగా అక్కడికి వెళ్ళడం ఏమిటి? ఇట్లాంటి క్వశ్చన్లు వస్తున్నాయి. నేను చాలా కాలం, సుమారు ఒక సంవత్సరం రోజులు దీని గురించి ఆలోచిస్తూ అవతల వారేస్తూ మళ్ళీ ఆలోచిస్తూ ఉండగా, నేను ఎక్కడో ఒక చోట నౌకరీ ఉద్యోగం చేస్తున్న చోట అక్కడ ఒక లైబ్రరీ ఉంది, చాలా ప్రాచీన లైబ్రరీ. ఆ లైబ్రరీలో నన్ను అక్కడి పండితులు తీసుకెళ్ళి మనం చూద్దామండి చాలా ప్రాచీన గ్రంథాలు ఉన్నాయి చూడండి అంటే, చూస్తూ ఉండగా లలితా సహస్రనామానికి భాస్కర్ రాయల్ రాసిన వ్యాఖ్యానంతో ఉన్న ఒక రాయల్ డెమీ సైజులో ఉన్న పుస్తకం దొరికింది. చాలా పాత కాగితాలు. ఆయన ప్రతి పేరుకు వ్యాఖ్యానం రాస్తూ వచ్చాడు, కాస్త విస్తృతంగానే రాశాడు. అయితే బిసతంతు తనీయస్యై నమః అనే నామం వచ్చేసరికి బిసతంతు తనీయసి అనేసరికి దానికి వ్యాఖ్యానం రాయడం సుమారు ఆ రాయల్ డెమీ సైజులో 2 పేజీలు ఉన్నాయి. అక్కడ నేను చదువుతూ ఉన్నాను. చదువుతూ ఉండడంలో ఒక ఉపనిషత్ వాక్యాన్ని ఆయన ఉల్లేఖించాడు ఉదాహరణప్రాయంగా చేస్తూ. ఆయన ఏం చెప్పారంటే ఆ ఉపనిషత్ వాక్యం, లోకస్య ద్వారం అర్చిమత్ పవిత్రం, జ్యోతిష్వత్ భ్రాజమానం, మహస్వత్ అమృతస్య ధార బహుధా దోహమానం, చరణం నో లోకే సుధితాన్ దధాతు. సుధితాన్, సుహితాన్, ఛాందస ప్రయోగం. అప్పుడు దీనికి అర్థం ఏ విధంగా చెప్పారంటే, ఈ లోకస్య ద్వారం, బ్రహ్మలోకస్య ద్వారం ఏది? ఈ చరణం. ఈ చరణం బ్రహ్మలోకానికి, ఆ చరణం పట్టుకుంటే చాలు బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాం. దానికి ద్వారం ఇది. ఇది ఎట్లాంటిదంటే అర్చిమత్ పవిత్రం, అగ్నిహోత్రంలా పవిత్రమైంది. జ్యోతిష్మత్ భ్రాజమానం, సూర్యమండలంలా జాజ్వల్యమానంగా వెళుతోంది. మహస్వత్ అమృతస్య ధారా దోహమానం, చంద్రమండలంలాగా అమృతాన్ని కురిపిస్తూ ఉన్నది. బహుధా దోహమానం అని దీనికి విశేషణాలు ఈ చరణానికి. అలాంటి ఈ చరణము మనకు లోకే సుజితాన్ దధాత్తు, మనకు శ్రేయములను ఇచ్చుగాక అని ఉంది. ఇప్పుడు చరణ అని కింద అతను చరణ శబ్ద కుండలిని పరహ అన్నట్టు. ఇక్కడ నాకు తప్పున
దొరికిపోయింది. చరణ శబ్దం అంటే చరణం అంటే కుండలిని. కుండలిని ఎందుకన్నాడంటే ఇక్కడ అగ్ని, సూర్యుడు, చంద్రుడు ఉన్నారు. ఈ మూడు కూడా ఇడ, పింగళ, సుషుమ్న అనే నాడు ఇవి పైకి సహస్రాల వరకు వెళ్ళేవి. ఈ శాస్త్రార్థములన్నీ అందులో వస్తున్నాయి. కనుక ఈ చరణం అనే శబ్దం సాక్షాత్ కుండలిని అని ఆయన చెప్పాడు. అరే చరణ శబ్దం కుండలిని అన్నట్లయితే చరణ శబ్దానికి తద్ధిత రూపమే కదా చారణ శబ్దం. కనుక చారణాచరితే పతి అంటే కుండలిని మార్గంలో వెళ్ళి శత్రుకర్షణుడు అనేవాడు. అప్పుడు శత్రుకర్షణుడు అనే విశేషణానికి ఏ అర్థం అయితే ఉందో అది దీనికి సరిగా ఫిట్ అవుతుంది. అంచేత ఈ అంతఃశత్రువుల్ని కృషింప చేయడం అవసరం. యోగాభ్యాసానికి ఉపక్రమించే ముందు కనుక శత్రుకర్షణుడు అయిపోయాడు అంటే శత్రువులను కృషింపజేశాడు, ఇక తయారుగా ఉన్నాడు యోగాభ్యాసం కోసం. కవి తన చమత్కారం చేత, ప్రతిభ చేత ఇలాంటి శ్లోక నిర్మాణం చేశాడు. వాచ్యార్థం ఒకటి ప్రతీయమానం అవుతుండగా ఒకటి స్పష్టంగా తెలుస్తూ ఉన్నది, మరొక అర్థం అర్థాంతరం ధ్వన్యమానం అవుతుంది. ఈ ధ్వన్యమానం అవుతున్న అర్థం ఏదైతే ఉందో అది కుండలిని యోగ పరంగా అన్వయిస్తుంది. మరి మిగతా శ్లోకాలు ఏమన్నా అలా చేశాడా అని చూస్తే అన్నీ అలాగే అది వరుసగా క్రమంగా ఆ యోగాభ్యాసాన్ని అనుసరిస్తూ చెప్తున్నాడు అన్నమాట. అప్పుడు సీత, మరి ఎవరు వీడు కుండలిని యోగాభ్యాసకుడు ఎవడైతే ఉన్నాడో వాడు అన్వేషించే సీత సాక్షాత్తు త్రిపుర సుందరి, జగన్మాత, పరాశక్తి. ఆమె ఏమిటి అనటానికి కావలసినటువంటి సామాగ్రి అంతా కూడా ఆ కుండలి ఆ సుందరకాండలో ఉన్నది అని చూపిస్తూ అన్నిటికీ నేను వ్యాఖ్యానం రాశాను. కాళ్ళై నడిచే చెట్టు మనిషి, వేళ్ళు కాళ్ళై నడిచే చెట్టు మనిషి, చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతమన్నా దక్కేది. మనిషినై అన్ని వసంతాలు కోల్పోయాను. మాతృగర్భంలో ఉన్న శిశువు ఈ దేశంలో గర్భంలోనే ఉంటే మంచిది. బయటికొచ్చి ఆకలో అని ఏడిస్తే ఇక్కడి వాళ్ళు దాన్ని ఫుట్పాత్ వైపు పంపుతారే కానీ పొలాల వైపు కాదు. నైషధం వంటి సంస్కృత ప్రౌఢకావ్యాలను పఠించేటప్పుడు శేషేంద్ర పరిశీలన దృక్పథం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నైషధం యాదృచ్ఛికంగా చదవడం కాదు, చదివాను, క్రమంగానే చదివాను. కానీ ఇప్పుడు ఒకప్పుడు అకస్మాత్తుగా ఒక ఫ్లాష్ లాగా ఒక శ్లోకం దగ్గర ఇలాగే అనుమానం. పయోధి లక్ష్మీ ముషికేళి పల్వలే రివంశు హంసీ కలనాద సాదరం సతత్ర చిత్రం విహరంత మంతికే హిరణ్మయం హంసమబోధి నైషత అనే శ్లోకం వచ్చేసరికి ఠక్కున నాకు రామాయణంలో జరిగినట్టు జరిగింది. ఇప్పుడు చూడండి, కేళి పల్వలం అది విలాస కోసం తవ్వబడిన సరస్సు, ఏర్పాటు చేసిన సరస్సు ఉద్యానవనంలోది. దాన్ని పయోధి లక్ష్మీ ముషికేళి పల్వలే అన్నాడు. సముద్రపు యొక్క శోభను కూడా హరించగలిగినటువంటి కేళి పల్వలం అనటం కొంచెం ఆ విశేషణ దానికి కుదరదు. అది ఇదేమో చిన్న సరస్సు, అందంగా ఉంది.
మన మనస్సును హరిస్తుంది. కానీ సముద్రంతో ఎలా ఉంటుంది? అసలు ముఖ్యమైనది ఏమిటంటే హిరణ్మయం హంసం, బంగారపు హంసం ఉండడమే సృష్టిలో విచిత్రమైన విచిత్రం. అసలు ఎవడు చూచి ఉండడు లేదని అనాలి. కానీ వీడు ఉన్నది అంటున్నాడు కవి. దాన్ని పెట్టడం ఒకటి, హిరణ్మయ హంస ఏమిటి ఒకటి, రెండవది నైషధుడు చూచాడు అంటే సరిపోయేది. చూచాడం లేదు, హిరణ్మయ హంసను నైషధుడు తెలిసి కొనేను అన్నాడు. అబోధి, అబోధి అన్న క్రియావాచకం అక్కడ కుదరదు, తెలుసుకొని నడుచుకోలేను. దదర్శ అనవచ్చు, అక్కడ చందోభంగం జరగలేదు, జరగదు. కానీ దాన్ని వాడచ్చు కదా, వాడలేదు కానీ అబోధి అన్నాడు. అంచేత ఈ నిషధ శబ్దం మీద కొంత పరిశీలన చేయవలసి వచ్చింది. నిషధ అన్నప్పుడు నిషీదంతి సురాహ అత్ర ఇది నిషధ. సురాహ దేవతలు అక్కడ నివసిస్తూ ఉంటారట, దాన్ని నిషధ అంటారు. నిషధ అంటే దేవతలు నివసించే స్థలం. నిషధ అనేది ఒక రాజ్యం, ఆ రాజ్యానికి ముఖ్య పట్టణం. మరి అక్కడ దేవతలు నివసించడం ఏంటి? చూడండి ఎలా వస్తున్నా కనుక. మరి కానీ ఉపనిషత్తుల్లోనే ఒక చోట అష్టాచక్ర నవద్వార దేవారాం పూహ్ అయోధ్య అని ఉంది. అష్టచక్రములు నవద్వారములు ఈ ఉన్నది ఏమిటి? శరీరం. ఈ శరీరం దేవానాం పూహ్, దేవతల యొక్క పురం, దాని పేరు అయోధ్య అన్నాడు. అంచేత ఈ నిషధ అనేది దేవతలు నివసించే ఇది స్థలం అన్నప్పుడు ఇది శరీరం అని తెలుస్తున్నారు. నిషధ అంటే ఈ ప్రమాణాలను ఆధారం చేసుకుని శరీరం అనాలి. శరీరంలో ఉండేవాడెవడు? జీవుడు. జీవుడు హిరణ్మయం హంసం. హిరణ్మయ హంసం అనేసరికి ఈ హిరణ్మయ దానికి చాలా పెద్ద వ్యాఖ్యానం మనకి ఈ సందర్భంలో సరిపోదు వివరించుకోవడం. ఏదైనా ఒక అంశాన్ని సూక్ష్మంగా పరిశీలించడంతో ఒక కొత్త ద్వారం మనం తెలుస్తున్నాం. ఇప్పుడు చూడండి, హిరణ్మయ అనేసరికి హిరణ్ యవర్ణం హరిణీం సువర్ణ రజత స్రజామని శ్రీ సూక్తంలో ఏం చెప్పాడు, అక్కడ హరింకారిణి అనేసరికి శక్తి, పరాశక్తి, ఆ స్వర్ణహంస. ఆమెను చూచినట్టే ఎలా అవుతుంది? తెలుసుకున్నాడు, ఓ ఈమె ఈమె ఫలానా అలా కనిపిస్తుంది, కానీ ఈమె పరాశక్తి. అప్పుడు ఈ అబోధి సరిపోతుంది, నిషధ సరిపోతుంది, పయోధి లక్ష్మి ముషి కేళి పలువలి అన్ని సరిపోతున్నాయి. ఈ విధంగా అంటే ఇది ఇది ఒక నా స్వభావంలో అంతర్గతంగా ఉన్న ఒక లక్షణం, విశిష్ట లక్షణం. ఉపమానాలు పేలుతుంటే గుండెని కోకిల తన్నుకుపోయింది. ప్రేమను గురించి ఉపమానాలు పేలుతుంటే గుండెని కోకిల తన్నుకుపోయింది. గజల్ను గురించి రాద్దామని కూర్చుంటే రాత్రి కవిత్వంలో తడిసిపోయింది. పొద్దున్నే స్నానమాడి ప్రొద్దున్నే స్నానమాడి ఒక తామర పువ్వు సరస్సునంతా రాత్రి స్మృతులతో పరిమళ భరితం చేసింది. ప్రొద్దున్నే స్నానమాడి ఒక తామర పువ్వు సరస్సునంతా రాత్రి స్మృతులతో పరిమళ భరితం చేసింది. అది చూచి మూర్ఛపోయి చంద్రుడు అందులో పడి కరిగిపోయాడు. శర్మ గారు, తర్వాత అండి. శేషేంద్ర అనగానే గుర్తొచ్చే మరో రెండు ప్రధానమైన రచనలు ఉన్నాయి, నా దేశం నా ప్రజలు,
కవిసేన మేనిఫెస్టో చాలా ప్రధానంగా శేషేంద్ర జీవితంలో మనకు కనిపిస్తుంటాయి. వాటి గురించి అన్న రెండు విషయాలు. మానవ మహాజీవన దర్శనం ఇది అవసరం కవికి. అన్ని తరగతుల జన జీవనాన్ని చూడటం, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవటం, ఒక్కొక్క నీటి బిందువులో ఎంతెంత సాగరం ఉందో తెలుసుకోవటం, ఇటువంటి అనుభవం లభించే అవకాశం దొరకడం కష్టం. లోకశాస్త్ర కావ్యాధ్యవేక్షణార్థని చెప్పిన మమటాచార్యుడి వాక్యం నాకు సంపూర్ణంగా లభించింది. అందుచేత నేను ఎంతసేపు దేశము ప్రజలు అని పరితపిస్తూ ఉండేవాడిని. పరితపిస్తూ ఉన్నాను, ఉంటాను. ఎప్పుడూ కవిత్వం అనేది కాగితం కలం పట్టుకుని రాసేది కాదు, అది అత్యంత నిబిడమైన ఒక ఆవేశ సందర్భంలో రాలిపడే వాక్యపు తునక, అది కవిత్వం. కూర్చుని మనం ఇది రెండు నాలుగు అని లెక్కలు వేసి లేక శబ్దాలను తాళ్ళు పేరినట్టు పేనేది కానీ సరే కవిత్వం. నేను నౌకరీ చేస్తున్న రోజుల్లో మా పై ఆఫీసర్ ఓ ఫైల్ తీసుకురాను టెలిఫోన్ చేశాడు. ఆ ఫైల్ తీసుకుని వెళ్ళాను, దాన్ని చూసి ఇలా విసిరిపారేస్తే నేను వెంటనే నీవే దాన్ని ఎత్తి నా చేతికి ఇవ్వాలన్నాను. ఒక అన్ప్లెజెంట్ వాతావరణం ఏర్పడింది. అప్పుడు నేను ఒక లీవ్ లెటర్ రాసి ఆఫీస్కి పంపించేశాను. వెంటనే ఎయిర్ టికెట్ కొని ఎయిర్పోర్ట్ వెళ్ళాలి, వెళుతున్నాము. పెడుతున్నప్పుడు నా మానసిక పరిస్థితి ఎలా ఉందంటే, అప్పుడు అది ఏప్రిల్ మాసం, మన హైదరాబాద్ నగరం సెక్రటేరియట్ మీదుగా వెళుతూ ఉంది కారు. అక్కడ చెట్లు పూలు పూచున్నాయి. అరే ఈ చెట్లు పూలు ఎందుకు పూస్తాయి, బుల్లెట్ ఎందుకు పూయవు? ఆవిడ చాలా మంచి లేనిది నోచి అని నోట్ చేశాను. ఇక ఆ తర్వాత ఇంకో చోటు అలా విడుతూ ఉంటే ఒక్కొక్క లేని వస్తుంది. ఆ తర్వాత ప్లేన్ వచ్చింది, కూర్చున్నాం. అది ఎగిరిపోతుంటే ఓ ఈ క్రూర నగరంలో నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఊపిరి పిత్తులకు ఎంత విశ్రాంతి లభిస్తోంది అంటే గేదో లైను. ఇలాంటి లైన్లన్నీ పోగు చేసి ఊటీ చేరేసరికి ఈ నా దేశం నా ప్రజలని కవిత తయారైంది. సముద్రం ఎవడి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు, తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు, పర్వతం ఎవడికి వంగి సలాం చెయ్యదు. నేనింత ఒక పిడికెడు మట్టే కావచ్చు, కానీ నేను కలమెత్తితే నాకు ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది. శేషేంద్ర రచనల వల్ల ప్రభావితులైన అభిమానులు సహకవులు అంతా కలిసి ఆయన కేంద్ర బిందువుగా కవిసేన ఏర్పాటు చేయడం ఆంధ్రదేశానికి తెలుసు. అయితే ఈ కవిసేన కేతనంతో ఒక ఉద్యమాన్ని ఆవిష్కరించాలని కవిసేన సభ్యులన్నప్పుడు ఉద్యమాన్ని గురించి శేషేంద్ర అభిప్రాయాలు ఇలా ఉండేవి. ఏ ఉద్యమం కూడా మనం చేస్తే వచ్చేది కాదు, పొమ్మంటే పోయేది కాదు. అది అది వాతావరణాన్ని అనుసరించి ఒక ఋతువులా వస్తుంది, ఋతువులా పోతుంది. చాలా చాలా బాగుంది అని చెప్పాను నేను. కాదు కాదండి, మనం ఉండాలి, అది చేయాలి అలాగే చెప్పి మొత్తం మీద వీళ్ళు ఒక కొన్నాళ్ళు పోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి మేము ఎక్కడికి వెళ్ళినా
ఏమిటి కవిసేన, మీ ఐడియాలజీ ఏమిటి, మీ ఆశయాలు ఏమిటి అని అడుగు అడుగుతున్నారు. మేము మాకు తోచింది మేము చెప్తే చెప్పడంలో తేడాలు రావచ్చు, అంచేత ఒక మేనిఫెస్టో రాస్తే బాగుంటుందని మీరు రాయండి అన్న. అంటే నేను నిజంగా అవసరమే అనుకుని 30 పేజీల్లో ఒక మేనిఫెస్టో రాద్దామని కూర్చున్నాను. కూర్చుని రాయడం మొదలెడితే అది 350 పేజీలై ఆధునిక కావ్య శాస్త్రం అయింది. కానీ కవిశైన మేనిఫెస్టో కదా, దానికి మనం లాయల్గా ఉండాలి. అందుచేత ఆ పేరు అలాగే ఉంచి ఆధునిక కావ్యశాస్త్రం అనేది కింద బ్రాకెట్లో చేశారు. ఇది ఏమిటి అంటే సాహిత్యానికి మూలభూతమైన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి కవి అంటే ఎవడు, కవికి సమాజానికి సంబంధం ఏమిటి, కవిత్వపు లక్షణం ఏమిటి, కవిత్వానికి ప్రయోజనం ఏమిటి, ఎలక్ట్రిక్ బల్బ్ ఉంది దీనివల్ల ప్రయోజన లాభం ఉంది, అలాంటి లాభాలు ఏమైనా ఉన్నాయా, కవిత్వంలో ఏం లాభం అని ఈ మూలభూతమైన ప్రశ్నలు ఉన్నాయి. ఇవి అన్ని కావ్య శాస్త్ర సిస్టమ్స్లోనూ వేయబడ్డాయి. ఈ మూలభూత ప్రశ్నలన్నిటికీ కూడా మీరు చూస్తే ఆ భారతీయ కావ్యశాస్త్ర పరంపరలోను, గ్రీకో రోమన్ కావ్యశాస్త్ర పరంపరలోను, పాశ్చాత్య సాహిత్య విమర్శలోను, మార్క్సియన్ పోయెటిక్స్లోను ఆ అన్ని ప్రశ్నలకి జవాబులు ఒక్కటే. ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఇది మొట్టమొదట ప్రపంచంలో కవిశైన మేనిఫెస్టో ఒకటే ఆవిష్కరించింది. ఈ మహత్తర అద్భుతమైన సత్యాన్ని ఆవిష్కరించింది. జీవించడంలోనే జీవితం అంతా ఖర్చు చేసి అలసిపోయాడు అతను. ఇక్కడ నుంచి నిష్క్రమించి ఇతిహాసంలోకి వలసపోయాడు. ఇలా ఒకవైపు సామాన్యులను పులకింపచేసేదిగా, మరొక వైపు పండితుల ప్రశంసలు అందుకునేదిగా ఉభయ పార్శ్వాలను స్పృశిస్తూ ఒక రసవద్గంగా ప్రవాహంలా సాగుతున్నది శేషేంద్ర కవన జీవనం. ఆ కవితల కాంతి నిలిచి ఉంటుంది ఆచంద్ర తారార్కం.